తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాల ఆధ్వర్యంలో ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బుద్ది విజయలక్ష్మి, నావిద మంజుల, నూలేటి రమణయ్య, బండారు ఆంజనేయులు, వాకచర్ల రమేష్, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. కానీ నియోజకవర్గ కేంద్రంలోని టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో అటు పట్టణ, మండల కమిటీ, టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.